Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీతో పవన్ భేటీ, చంద్రబాబుకు హై బీపీ. ఎంకి పెళ్లి సుబ్బుసావుకు వచ్చిందనే సామెత చాలా పాపులర్. ఇప్పుడు ఇదే పద్ధతిలో నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ భేటీ చంద్రబాబు నాయుడులో టెన్షన్ పెంచేస్తోందట. 2 రోజుల పర్యటన కోసం మోడీ విశాఖకు వస్తున్న విషయం తెలిసిందే. మోడీ పర్యటనలో మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారా లేదా అనే సందేహాలు బాగా పెరిగిపోతున్నాయి. మోడీతో పవన్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని, 11వ తేదీ సాయంత్రం నుంచి విశాఖలో మోడీకి అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్కు మోడీ కార్యాలయం ఫోన్ చేసిందట. దాంతో మోడీతో పవన్ భేటీ ఖాయమనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే సమయంలో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతుందని సమాచారం. వాళ్ళిద్దరూ భేటీ అయితే మధ్యలో చంద్రబాబుకు ఎందుకు టెన్షన్? ఎందుకంటే దీనికి 3 కారణాలున్నాయట. మొదటిదేమో, వీళ్ళు భేటీలో రాష్ట్ర రాజకీయాలు మాత్రమే చర్చకు వస్తాయనటంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా కలుపుకొని వెళ్లాలని పవన్ గట్టిగా చెప్పే అవకాశం ఉంది. పవన్ సూచనకు మోడీ ఏ విధంగా స్పందిస్తారో ఆ టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతుందట. పవన్ సూచనకు మోడీ సానుకూలంగా ఉంటే ఒక పద్ధతి, లేకపోతే మరో పద్ధతి. మోడీ ఒప్పుకుంటే చంద్రబాబుకు 1000 ఏనుగుల బలమొచ్చినట్లవుతుంది. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఇదే సమయంలో మోడీ అంగీకరించకపోయినా లేదా ఏమీ చెప్పకుండా వెళ్లిపోయినా గాలి తీసేసిన టైరులాగైపోతుంది చంద్రబాబు పరిస్థితి. అంటే మోడీతో పవన్ భేటీ ఒక విధంగా చంద్రబాబుకు ఎంత కీలకమో అర్థమవుతోంది కదా. ఇవి రెండూ కాకుండా మరో సమస్య కూడా ఉంది. అదేమిటంటే, బీజేపీ జనసేన మాత్రమే పోటీ చేయాలని గనుక మోడీ గట్టిగా చెబితే పవన్, చంద్రబాబు కూడా ఒకేసారి ఇబ్బందుల్లో పడిపోతారు. స్వయంగా మోడీయే బీజేపీతో కలిసి పోటీ చెయ్యాలని చెప్పిన తర్వాత పవన్ కాదనే అవకాశాలు చాలా తక్కువ. అదే జరిగితే టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ మధ్య త్రిముఖ పోటీ జరగటం ఖాయం. దీనివల్ల పవన్కు జరిగే నష్టం సంగతి పక్కన పెట్టేస్తే చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఈ నేపథ్యంలోనే భేటీలో ఏం జరుగుతుందనే టెన్షన్ పెరిగిపోతుందట 40 ఇయర్స్ ఇండస్ట్రీలో.